ఈ నాయకుడు ఆ నాయకుడు ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా అన్ని పార్టీల నాయకులు ఓట్లు కావాల్సినప్పుడు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తిరుగుతారు. అదే వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు మాత్రం తాపీగా మాకు సమస్య లేదు అక్కడికి వెళ్తే లేకపోతే అదంతా సద్దు మనకిన తర్వాత మాత్రమే మేము మిమ్మల్ని వచ్చి కలుస్తాం. 24x365 రోజుకి 24 గంటలు సంవత్సరంలో 365 రోజులు మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఓటు కావాల్సి వచ్చినప్పుడు చెప్పుకొస్తారు. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆగండి, ఇది కొంత తేలిన తర్వాత ఈ సమస్యనే కాదు ఏ సమస్యనైనా సరే ఏ నాయకుడైనా సరే విధంగా చెప్పుకోవాలి. ఇది ఏ పార్టీ సభ అంటారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరే చెప్తా ఉన్నారు ఇన్నప్పుడు సమస్య అని. ఏంటి సమస్య ఇక్కడ క్లారిటీకి మీరు చెప్పండి. ఇప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో మేమేమన్నా సృష్టించామా సమస్య? అసలు ఏంటి ఇక్కడ సమస్య? తెలుగుదేశం వల్ల అడగండి. మీరు అడిగినప్పుడు రేపు ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు ఈ సమస్య ఏంది, ఏముంది ఇక్కడ సమస్య? రాజధానికి భూములు ఇచ్చాము మేము రైతులం. ఓకే, 29 గ్రామాల రైతులేం ఇచ్చాము. మొత్తం రాజధాని కూడా ఇక్కడే ఉంటుందంటే ఇచ్చాము. బట్ ఈరోజు ఇక్కడ మొత్తం రాజధాని కాకోకుండా వేరే ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇంకొక ప్రాంతానికి జ్యుడిషియల్ అంటా ఉన్నారు. మేము ఆశించింది ఈరోజు మాకు లభించట్లేదు. అది వాళ్ళు అంటే ఆశించినారనుకోండి, ఎక్కువ వాళ్ళ భూములు అదే డబ్బు భూముల్ని ఎక్కువ పోతాయని చెప్పేసి, లేకపోతే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది దాని ద్వారా మేము లబ్ధి చేకూరుతాము, వ్యవసాయం చేసుకుంటే వచ్చేదానికంటే మాకు ఈ విధంగా లబ్ధి. అది మీరు రియల్ ఎస్టేట్ అంటారా ఇంకొకటి అంటారా అనండి, పర్లేదు. మీరు అడిగారు మంచి పాయింట్. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, పోలవరం భూసేకరణ, అదేవిధంగా ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ, ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించిన భూసేకరణ, ఇవన్నీ చాలా మనం అన్నీ చూసాం కదా. ఎవరికైనా వన్ టైం సెటిల్మెంట్ ఉందా? ఎవ్రీ ఇయర్ కౌలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన కొన్ని డబ్బులు కూడా రాలేదు కదా, అదే కదా మీరు చెప్పేది కూడా. వాళ్ళకి సంబంధించి ఇంకా కూడా రాలేదు, 85,000 ఎకరాలకు ఇంకా రాలేదు కదా. ఎప్పుడు అది? ఇప్పుడు కాదు కదా, ఎప్పుడు ఎప్పుడుదో 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు క్రితానికి సంబంధించింది కదా. ఇప్పుడు ఇక్కడ కౌలిస్తా ఉంది ప్రభుత్వం, మళ్ళీ మీకు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాను ఉంది. అదేవిధంగా 10 సంవత్సరాల కౌలు మీకు గడిచిన ప్రభుత్వం ప్రామిస్ చేసింది ఏంది? 10 సంవత్సరాల కౌలు సంవత్సరం కౌల్ని కొన్ని భూములకైతే 5% పెంచడం, కొన్ని భూములకైతే 10% పెంచడం. అదేవిధంగా ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ ఫ్రీ, హాస్పిటల్లో ఫ్రీ, అదేవిధంగా ఫీజు ఏదైతే రుణాలుంటే మొత్తం మాఫీ చేసేస్తాం, రకరకాలుగా హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీలకు సంబంధించి ఏదైతే గడిచిన ప్రభుత్వం ఇచ్చిందో ఆ హామీలని ఈ ప్రభుత్వం ఏమన్నా తప్పిందా? కౌలుకి సంబంధించి మొట్టమొదట వచ్చినప్పుడే కౌలు ఇచ్చాం కదా మేము. మిగిలిన అన్ని చోట్ల వన్ టైం సెటిల్మెంట్, భూములు తీసుకోవడం, వెనక్కి ఇచ్చేయడం, భూములు తీసుకోవడం, దానికి సంబంధించిన నష్టపరిహారం 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఇచ్చేయడం తప్ప ఎక్కడన్నా జరిగిందా? ఇక్కడ ఇక్కడ బాగానే ఉంది కదా. ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే మొత్తం ఎక్కడే ఉండాలంటే అది అంతవరకు కరెక్ట్. ఎవరైనా ఇప్పుడు మొత్తం అమరావతిలో నిజంగానే పెడితే, నిజంగానే 110,000 కోట్లు మనం 10% ఇంట్రెస్ట్, 12% ఇంట్రెస్ట్కో తెచ్చి మనం ఖర్చు పెట్టి మొత్తం పెడితే, రేపొద్దున మీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించో లేదంటే ఇంకో ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాంతానికో రేపొద్దున మొత్తం అమరావతిలోనే తీసుకొని వచ్చి పెట్టారు, మాకు మేము విడిపోవాలన్నప్పుడు అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? మళ్ళీ హైదరాబాద్లో జరిగిన తప్పే మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత లేదంటే 15 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే మీరు రెస్పాన్సిబిలిటీయా, జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్సిబిలిటీయా, ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ టైంలో? ఇదే తప్పు జరిగింది కదా ఖచ్చితంగా. ఇక్కడ ఇప్పుడున్న దాన్ని బట్టి గడిచిన ప్రభుత్వాలు వేరు, గడిచిన సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఈ ఉన్న సిచ్యువేషన్ బట్టి అభివృద్ధి అనేది ఒకే చోట ఉండకూడదు, అభివృద్ధి అనేది వికేంద్రీకరించాలి. ఒకే ప్రాంతంలో పెడితే, ఒకే రాజధాని అని పెడితే మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడే డెవలప్ చేస్తారు కదా ఎవరైనా. ఇప్పుడు మీరు సపోజ్ అమరావతి రాజధాని, అమరావతి మొత్తం పెట్టేస్తే రేపొద్దున రాయలసీమలో అక్కడ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ కూడా ఒక రాజధాని ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా కొన్ని వస్తాయి కదా, డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కదా. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా అక్కడ పెడితే ఆ మిగిలిన 3 జిల్లాలు ఇటు వచ్చి ఈస్ట్ గోదావరి దాకా ఇవి కూడా డెవలప్ అవుతుంది కదా. ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ ఉంటే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం. ఇక్కడ రైతులు ఏమంటున్నారు, మేము భూములు ఇచ్చాం కాబట్టి మాకేంటి? మళ్ళీ కొంతమంది ఏమో భూములు వెనక్కి అడుగుతున్నమాట వాస్తవం, కొంతమంది ఏది పండించుకుంటున్నారు ఆల్రెడీ కొన్ని, దాంట్లో కేవలం 3,500 నుంచి 5,000 ఎకరాల లోపు మాత్రమే సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ తాత్కాలిక బిల్డింగ్లు కానీ ఇంకొక 4 బిల్డింగ్స్ ఏదో కడతా ఉన్నారు కదా, అవి కానీ నడుస్తూ ఉన్నాయి తప్ప మిగిలినన్నీ ఖాళీగానే ఉన్నాయి. కొంతమంది భూములు పండించుకుంటా ఉన్నారు, కొంతమంది మాకు వెనక్కి ఇచ్చేసి ఇంకేదన్నా ఇస్తారా ఇక్కడ అని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది తీసుకోకుండా ముందే రెచ్చగొట్టి అసలు ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా, ఇక్కడ పెద్ద ఉద్యమం జరిగిపోతూ ఉంది, ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతూ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంది కొంత మీడియా, కొంత ఎల్లో మీడియా, వీళ్ళకి సంబంధించిన ఏదైతే వ్యక్తులు దాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీరు నిజంగా రాజధాని అందరూ ప్రజలు కోరుకునే రాజధాని అయితే ఎందుకు అదే గుంటూరు జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో జరగట్లేదు?
తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్పట్లే? ఇదే జిల్లాలో కదా రాజధాని అన్నప్పుడు మీరు ఒక 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 ఊర్లో జరుగుతున్న రెండు ఊర్లో మూడు ఊర్లో అనుకుంటున్నాం మనం. ఎందుకు మరి మిగిలిన అన్ని ఊర్లో జరగట్లేదు? మాకు అమరావతి ఉండాలని ఎందుకు అడగట్లేదు? అమరావతి ఒక్కటే ఉండాలి, అమరావతి మాకు వద్దు, మిగిలిన ప్రాంతాలు వద్దు అని ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు? అంటే అన్ని ప్రాంతాల్లో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని స్వీకరించొద్దా? అన్నీ ఒకే చోట పెట్టమంటారా? మీ ఎందుకు మీరు ఇక్కడ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మాకు అన్ని ప్రాంతాలు ముఖ్యం. మీరు అవునన్నా కాదన్నా, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, కొన్ని మీడియాలు మా గురించి చిలవలు పలవలుగా రాసినా, వాళ్ళు ఇష్టారీతిగా మీడియాలో కూర్చోబెట్టి కొంతమంది బ్రోకర్ల చేత తిట్టించినా, మేము మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు మాకు ఇంపార్టెంటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది మాకు ఇంపార్టెంటు. మాకు ఓటు వేసినా వేయకపోయినా మేము ఇది ప్రాంతాలకి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా నడుస్తున్న పారదర్శక ప్రభుత్వాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలని మాత్రం చెప్తా ఉన్నాం. మీరు ఇందాక చెప్పుకొచ్చారు కొన్ని మీడియాలు కొందరు తీసుకొచ్చి ఏంటి శివాజీ గురించి, శివాజీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారా? నిన్న ఒక ఛానల్కు తను ఇంటర్వ్యూ ఇస్తా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందుగానే తన అనుచరులకు ఇంటర్నల్ మీటింగ్లో చెప్పుకొచ్చాడు, ఒక 4 కొద్ది నెలలు ఆగితే మీరు 4 ఇంతలు సంపాదించుకునే అవకాశం నేను కల్పిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి ఒక వీడియోను తను ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ప్రజెంటేషన్ ద్వారా చూశాను. దాంట్లో ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? 4 ఇంతలు మీకు అవకాశాలు ఉంటాయి అని చెప్పారు. 4 ఇంతలు మీరు సంపాదించుకోవచ్చు, మీరు ఏమైనా దోచేసుకోవచ్చు అని చెప్పారా? స్ట్రైట్ ఫార్వర్డ్ టు శివాజీ. 2, శివాజీ అనే వ్యక్తి 4 ఇంతలు ఎట్లా సంపాదించుకోవచ్చు అంటారు? 4 ఇంతలు మీకు గౌరవం అన్న విధంగా మాట్లాడారు. ఇప్పుడు అది ఎప్పుడు జరిగిన మీటింగు? 4 ఇంతలు అవకాశాలు అంటే రాజకీయంగా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయంగా పదవులు వస్తాయి, గౌరవం వచ్చింది ఆటోమేటిక్గా. అక్కడ అవకాశాలు అని చెప్పారు తప్ప మీరు 4 ఇంతలు సంపాదించుకోవచ్చు అనే వాడు ఎక్కడ రాలేదు కదా. 4 ఇంతలు మీకు అవకాశాలు ఉంటాయి అనేది ఎప్పుడు 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత అనుకుంటుంది. అది ఎక్కడ మీటింగ్ కూడా క్లారిటీ లేదు. 2014 అయిపోయిన తర్వాత అనుకుంటా 4 ఇంతలు మీకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అవమానాలు పడుతున్నటికి 2 ఏళ్ళలో మనం అధికారం వచ్చిన అప్పుడు 2-3 ఏళ్ళలో ఎలక్షన్ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చెప్పిన మాట, మన మీద దాడులు చేస్తూ ఉన్నారు, మన మీద మన పార్టీలో ఉన్న వాళ్ళని లాక్కుంటా ఉన్నారు, మనం రాకపోతే మనమే కేసులు పెడతా ఉన్నారు పార్టీలోకి సంబంధించి అని. సో మీరు మనం 2 సంవత్సరాల్లో మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం, మనకి అవకాశాలు ఇంకెక్కువ ఉంటాయి, మనకి గౌరవం ఇంకెక్కువ ఉండిద్ది. ఇప్పుడు రాజకీయంగా పదవులు వచ్చినాయి అనుకోండి, గౌరవం ఉండిద్ది కదా ఖచ్చితంగా. ఆ ఉద్దేశంతో చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏదో ముందే డిసైడ్ చేశారంట. మీరే చెబుతున్నారు కదా దొనకొండ డిసైడ్ చేశారని. దొనకొండలో భూములు కొనుక్కున్నారు వైసీపీ వాళ్ళని ఆరోపించారా లేదా? 1కి 100 సార్లు ఆరోపించారా లేరా? గ్లోబల్ ప్రచారం చేశారా లేదా? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలని ప్రయత్నించారా లేదు మీ ఛానల్లో? ప్రయత్నించింది కదా ఎల్లో మీడియా. ప్రయత్నించినప్పుడు మరి మీరు ఇప్పుడు ఎందుకు మళ్ళీ వైజాగ్ని అక్కడ షిఫ్ట్ చేస్తే, అదే విధంగా దొనకొండకు మారిస్తే మీరేమనేవాళ్ళు? దొనకొండలో భూములు కొనుక్కున్నారు కాబట్టి అనేవాళ్ళు. ఇప్పుడు వైజాగ్ మారిస్తే వైజాగ్ భూము, అది కాకినాడ మారిస్తే కాకినాడలో కొనుక్కున్నారంటారా? ఏలూరులో మారిస్తే ఏలూరులో కొనుక్కున్నారంటారా? మాట్లాడటానికి ఉండాలి. 2, శివాజీ. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు, కొంతమంది మంచి జర్నలిస్టులు ఉంటారు, కొంతమంది జర్నలిస్టులో కూడా ఒకే పార్టీకి కొమ్ము కాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పొలిటికల్ బ్రోకర్లు ఉంటారు, కొంతమంది రాజకీయ వ్యభిచారులు ఉంటారు. ఇతను అన్ని కేటగిరీలకు సంబంధించిన వ్యక్తి. ఈ శివాజీ అనే ఒక లోఫర్, ఈ శివాజీ అనే ఒక బ్రోకర్, ఈ శివాజీ అనే ఒక శివాజీ, ఈ వ్యక్తి మా గురించి మాట్లాడటం. నేను చెప్తే శివాజీ అనేవాడు ఈరోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. అటువంటి నీచమైన చరిత్ర శివాజీది. నువ్వు ఊర్లో చేసిన అసాంఘిక కార్యక్రమాలు కూడా నేను ఈరోజు లైవ్లో మాట్లాడితే అదే ఛానల్లో ఉరేసుకొని చచ్చిపోతావు. ఏ విధంగా నువ్వు ఊర్లో ఎవరినెవరిని తీసుకొని బయటకు వచ్చి ఏ విధంగా చేసావు కార్యక్రమాలు, ఇవన్నీ ఏంటంటే వాడికి సిగ్గు లేకపోతే మనకన్నా ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెబుతా ఉంటాం మనం. రకరకాలుగా ఉంటారు వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్టులు. చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడికి తలకాయలు, రావణాసురుడికేమో తలకాయలు కలిసి ఉంటాయి, 10 తలకాయలు ఒకే చోట. చంద్రబాబు నాయుడు అనే నారాకాసురుడికి తలకాయలు వేరువేరుగా ఉంటాయి. కొన్నేమో పత్రికల రూపంలో, ఎల్లో పత్రికల రూపంలో ఉంటాయి, కొన్నేమో ఆ ఎల్లో టీవీల రూపంలో ఉంటాయి, కొన్నేమో ఆ ఎల్లో టీవీల్లో విశ్లేషకులు అని వస్తారు. అంటే ఏదో మీరు న్యూట్రల్గా మాట్లాడే పెద్ద తోపుగాళ్ళు అన్నట్టుగా వస్తారు. వాళ్ళే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పనిచేయడానికి వస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఎత్తుకొని మాట్లాడతారు వీళ్ళు. ఏదో వీళ్ళు చెబుతుంది కరెక్ట్ విశ్లేషణ అన్నట్టుగా. ఇట్లా కొంతమంది ఆర్టిస్టులు వస్తారు పవన్ కళ్యాణ్ లాగా,
అదేవిధంగా ఇప్పుడు చూస్తే శివాజీలాగా ఇట్లా రకరకాలుగా తలకాయలు కేంద్రీకృతమై ఉంటాయి. ఒక రాక్షసుడు కదా నారాకాసురుడికి తలకాయలు విడివిడిగా అక్కడొకటి కొన్నేమో పత్రికల రూపంలో, కొన్నేమో పవన్ కళ్యాణ్ లాగా పార్టీల రూపంలో, కొన్నేమో ఎల్లో మీడియాలో విశ్లేషకుల రూపంలో. వాళ్ళు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడతారు. అసలు చంద్రబాబు నాయుడు అంత పెద్ద మనగాడు, అసలు చంద్రబాబు నాయుడు అంత నీతిపరుడు ఎవరు లేనట్టు వాళ్ళు మాట్లాడారు. ఈ వ్యక్తులు మాట్లాడిన మాటల గురించి ఈరోజు మనం స్పందించడం, సిగ్గు శరం మాన మర్యాద లేని ఇటువంటి శివాజీల గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ఇంకెవరైనా మాట్లాడితే మనం మాట్లాడు.